హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. జస్ట్ వచ్చాను బాల్కనీలోకి. ఎలానూ కిందకి వెళ్ళడం లేదు కదా అని చెప్పేసి ఒక కాఫీ తాగుతూ ఉంటాను అనమాట. ఒక 5 మినిట్స్ వచ్చేసి పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ పోతూ ఉంటాయి. నేను జస్ట్ అవుట్ సైడ్ చూస్తూ అలా కూర్చొని కాఫీ తాగుతున్నా బాల్కనీలో. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అంతా రెగ్యులర్గా చేస్తున్నారండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు వేసుకొని రెగ్యులర్గా అన్ని వర్క్లు చేస్తున్నారు. చూసారా, ఈరోజు వచ్చేసి నేను చీజ్ శాండ్విచ్ చేసినాను వీళ్ళకు. చీజ్తో పాటు జస్ట్ సింపుల్ శాండ్విచ్ శాండ్విచ్ మేకర్ కొత్తది కొన్నాం, చూపిస్తా. చూసారా, ఇది మేము కొన్న న్యూ బ్లాక్ అండ్ డెక్కర్ శాండ్విచ్ మేకర్ అనమాట. శాండ్విచ్ మాత్రమే కాదు, 3 మల్టిపుల్ యూస్ అనమాట. ఇది శాండ్విచ్ ప్లస్ వేపల్స్ ప్లస్ దిస్ గ్రిల్ కూడా ఉంది దీంట్లో. 3 in 1 కాబట్టి మల్టీపర్పస్ బాగుంటుందిలే అని చెప్పేసి. ఎప్పుడంటే ఇప్పుడు పిల్లలు అడుగుతుంటారు, గ్రిల్ అడుగుతారు, ఒకవేళ శాండ్విచ్ అడుగుతారు, అలాంటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇది కొన్నా అనమాట. చూడండి, 3 ఉన్నాయన్నమాట, శాండ్విచ్, గ్రిల్ అండ్ వేపల్ మేకర్ అనమాట. సో ఇలా ఈ 3 అనమాట, ఇలా మీకు తెలుసా, ఇలా ఈ 3 ఐటమ్స్ చేసుకోవచ్చు మనం. సో ఈజీగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలకు అలా కొన్నా నేను. చాలా అయితే చాలా యూస్ నాకు. అసలు శాండ్విచ్ వచ్చి ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ అన్నా అడుగుతుంటారు. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అనే కాదు, ఈవినింగ్ స్నాక్ కూడా అడుగుతారు మా పిల్లలు శాండ్విచ్. సో అందుకు తీసుకున్నాను, ఇది కొత్త తెప్పించినాను. ఓన్లీ దీన్ని అది కొంచెం బాగా రావడం లేదు, మంచి పర్పస్ ఉండేది దిద్దామని తీసుకున్నాను. అది ఇలా వచ్చింది, అటాచ్ ఉంటుంది వైర్తో పాటు. బ్లాక్ అండ్ డెక్కర్ మంచి కంపెనీ. ఆల్మోస్ట్ నేను అంటే తీసుకున్నప్పుడు మంచివే తీసుకుంటాము. ఏదంటే అది తీసుకున్నామంటే కన్నా ఎలక్ట్రిక్ ఐటమ్స్ కదా, చాలా జాగ్రత్త ఉండాలా. మంచివి తీసుకుంటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనకు డేంజర్ కూడా ఏం ఉండదు అంత ఈజీగా. మామూలు చైనా ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకు ఉండే కూడా ఇల్లు కూడా పాడైపోతుంది. ఇలా అవుట్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. అక్కడ ఒక బటన్ ఇస్తాడు, బటన్ ఇచ్చి ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా ఎలక్ట్రిక్ వైర్స్ అన్నీ ఉంటాయి. మనకు నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఇచ్చినాడు ఇక్కడ, అవి వచ్చేసి ఇన్సర్ట్ చేసుకోవడానికి బటన్స్ ఇచ్చినాడు. అట్లానే ఓపెన్ కూడా చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా. డిటాచబుల్ ప్లేట్స్ ఇచ్చినాడు మనకు. డిటాచబుల్ ప్లేట్స్ వచ్చేసి మనకు 3 టైప్స్ ఇచ్చినాడు, చెప్పా కదా నేను, 3 టైప్స్ ప్లేట్స్ ఇచ్చినాడు. బాగా మనకి ఏం అతుక్కోదు, ఏం చేయదన్నమాట. ఎనామిల్ కోటింగ్ ఉంది దీంట్లో, మంచిగా ఉంటుంది స్ట్రాంగ్గా. ఇలా ఇది శాండ్విచ్కి, రెగ్యులర్గా మనం శాండ్విచ్ మేక్ చేస్తాం కదా వాటికి అనమాట. ఇది వచ్చేసి మనం ఏమంటారు, ఈ గ్రిల్ ఐటమ్ చేస్తాం కదా, ఆ గ్రిల్ ఐటమ్కి అనమాట. ఇది వచ్చేసి వేపల్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు. 3 డిఫరెంట్ ప్లేట్స్ ఇచ్చినాడు, మల్టీపర్పస్ అనమాట. రెగ్యులర్ నేను ఈ 2 వచ్చేసి ఎక్కువ అంత వాడను, సారీ. ఇలా చేసుకోవచ్చు అనమాట, అక్కడ ఉన్నాయి కదా వేపల్ మేకరు. మా పిల్లలు వచ్చి రెగ్యులర్గా వచ్చేసి, ఆల్మోస్ట్ రెగ్యులర్ కాదు వీక్లీ ట్వైస్ అయినా శాండ్విచ్ అయితే అడుగుతుంటారు. గ్రిల్ వచ్చి నేను వీక్లీ వన్స్ ఇస్తుంటాను. అంత మా ఇంట్లో బ్యాలెన్స్డ్ పోతూ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దీనికి రెగ్యులర్గా వాడేటట్లయితే కనుక ఒక ప్లేస్ అయితే నేను ఇస్తాను అనమాట. ఇది ఖచ్చితంగా నేను వాడుతూనే ఉంటాను. ఇక్కడ స్టాండ్ చూడండి, ఇట్లా నిల్చోబెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఇట్లా స్ట్రైట్ పెట్టుకోవచ్చు, పడుకు పెట్టుకోవచ్చు, అలా పెట్టచ్చు అనమాట. దాన్ని స్పేస్కి అనుగుణంగా నాది వచ్చి ఆల్మోస్ట్ ఎప్పుడు వాడుతూనే ఉంటా కాబట్టి నేను దీనికి ఒక ప్లేస్ ఇచ్చేసి అలా వైర్ పెట్టేసి ఉంచుతా అనమాట. ఎప్పుడు అంటే కూల్ కావడానికి, హాట్ అయినప్పుడు ఒక్కోసారి కూల్ కావడానికి అట్లా స్పెసిఫిక్గా ఒక ప్లేస్ ఇచ్చేసి కిచెన్లో పెట్టేసిన అనమాట. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా 2 లైట్స్ అనమాట, అవి చేసేటప్పుడు మనకు కనిపిస్తాయి, చూపిస్తాను. శాండ్విచ్ చేయాలనుకుంటున్నాను. సో శాండ్విచ్ ప్లేట్స్ వచ్చేసి దాంట్లో ఆ సైడ్ ఈ సైడు కరెక్ట్గా హోల్స్ ఉంటాయన్నమాట. అట్లా ఫట్ అని సౌండ్ వస్తుంది మనకు, ఫిక్స్ అయిపోతాయి. ఫిక్స్ అయిపోతే అప్పుడు మనము ఇంకా శాండ్విచ్ చేసుకోవచ్చు. అందుకని శాండ్విచ్ ప్లేట్స్ పెట్టా. శాండ్విచ్ ఎలా చేస్తారో చూపిస్తాను, అందరికీ తెలిసే ఉంటుంది. జస్ట్ చూపిస్తున్నాను దాంట్లో ఎలా వస్తుందో అనేసి రివ్యూ చూపిస్తున్నాను. 4 పీసెస్ బ్రెడ్ తీసుకున్నాను, 2 పీసెస్ వచ్చి బటర్ తీసుకున్నా, ఇంకా 2 పీసెస్ వచ్చి చీజ్ తీసుకుంటున్నాను. ఇలా శాండ్విచ్ చీజెస్ అనేసి మనకు స్క్వేర్ షేప్లో వస్తాయన్నమాట. అవి ర్యాప్ అయి ఉంటుంది, ర్యాప్ అయ్యండి ఇలా వస్తుంది మనకు, ఈజీగా ఉంటుంది మనకు పెట్టుకోవడానికి. అందు ఇప్పుడు జస్ట్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసేస్తే జస్ట్ హీట్ అవుతుంది కదా అని చెప్పేసి శాండ్విచ్ మేకర్ వచ్చేసి ఆన్ చేసేసాను. ఆన్ చేసేసి బటన్స్ మళ్ళీ చూపిస్తే ఎట్లా వర్క్ అవుతాయో అని. ఈ చీజ్ వచ్చేసి ఇట్లా సపరేట్ ర్యాపింగ్ ఉంటుంది కవర్లో, సో మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి ఎప్పటికప్పుడు.
అంటే గ్రేటెడ్ అవంతా రిస్క్ ఏం లేకుండా చక్కగా దీంట్లో ఇట్లా పెట్టేయచ్చు. సింపుల్గా పిల్లలు కాబట్టి నేను ఇలా చేయిస్తున్నాను. ఇలా చేయించేస్తే హ్యాపీగా తినేస్తారు వాళ్ళకు. పిల్లలకు బాగానే ఇష్టం కదా బటర్ అండ్ చీజ్ అంటే. మా పిల్లలకు బాగానే ఇష్టం అన్నమాట, బటరు, చీజు, పెరుగు ఇట్లాంటివన్నీ బాగా ఇష్టం వాళ్ళకు. చాలా ఇష్టమైన ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్ అన్నీ. సో ఆ తర్వాత మధ్యలో వచ్చి చీజ్ పెట్టేసి పైన వచ్చి నేను ఇక్కడ బటర్ వచ్చేసి స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది నేను పిల్లల కోసమే బటర్ తీసుకొని వస్తాను, సాల్టెడ్ బటరు. పెద్ద పెద్ద బటర్లు కూడా తీసుకొస్తాను కానీ కేకులకు అలా వాడతా, చిన్న బటర్సే ఇక్కడ ఉపయోగిస్తాను. ఎందుకంటే నేను వాడేసి అలా పడేస్తే పోతుంది ఒక్కొక్క కవర్ అన్నట్లు, అట్లా ఈజీగా ఉంటుంది, మనకు మెస్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి పని తగ్గించుకోవడానికి చూస్తాను మోస్ట్లీ నేను. అలా ఈజీగా స్ప్రెడ్ చేసేస్తే రెండు సైడ్లు లోపల మధ్యలో వచ్చి చీజ్ ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు. సో అట్లనే రెండు దాంట్లో కూడా స్ప్రెడ్ చేసేసాను. చేసేసి ఇప్పుడు అది కొంచెం హీట్ ఎక్కింది, జస్ట్ 1 మినిట్ బిఫోర్ వచ్చేసి ఆన్ చేశాను అంతే. అలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను అన్నమాట మంచి క్రిస్పీగా రావడానికి. ఇప్పుడు బటన్ క్లోజ్ చేస్తున్నాను, చూద్దాం చూడండి. ఒక 2 మినిట్స్ పడుతుంది, 1.5 మినిట్ నుండి 2 మినిట్కి వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చి మనకు గ్రీన్ వెళ్ళిపోతుంది, రెడ్ మాత్రమే ఉంటుంది. అంటే మనకు రెడీ అయినట్లు అనమాట. చూస్తూ ఉండండి, గ్రీన్ వెళ్ళిపోతుంది చూడండి, అప్పుడు మనకు శాండ్విచ్ రెడీ అయినట్లు చూడండి. వెళ్తుంది చూడండి, వెళ్ళిపోయింది. ఇప్పుడు శాండ్విచ్ మనకు రెడీ అయిపోయింది అనమాట. సో చూడండి, ఎమ్మిగా క్రిస్పీగా పైకి ఉంటుంది, లోపల వచ్చేసి బాగా స్మూత్గా ఉంటుంది. అలా ఎమ్మి ఎమ్మి శాండ్విచెస్ పిల్లలకు రెడీ అయిపోయినాయి. మీకు రివ్యూ చూపిస్తున్నాను, చాలా బాగా వస్తాయి. వచ్చి వెయిటింగ్ అనమాట శాండ్విచ్ గురించి, ఇవ్వు 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 అనేసి అంటా ఉంది. సో సర్లే అని చెప్పేసి తన క్లాస్ వింటా ఉంది. ఇది వైర్లెస్ హెడ్ ఫోన్స్ పెట్టింది, తన క్లాస్ వింటూ ఇక్కడ నిల్చుకోంది. ప్లేట్ తీసుకొని వెళ్ళడానికి చూస్తూ ఉంది, చూపించమ్మా అంటుంది. ఇలా కట్ చేసి ట్రయాంగిల్ షేప్లో ఇస్తే పిల్లలు బాగా తింటారనమాట. తను ఈ స్మెల్ చూసిందంటే ఈ స్మెల్ ఇల్లంతా కూడా వచ్చేస్తుంది అనమాట, వచ్చేస్తుంది మనకు బాగా వస్తుంది. సో ఆ చీజు ఆ మెల్ట్ అయినప్పుడు స్మెల్ వస్తుంది కదా, దాన్ని ఇలా ఇలా ఇలానే తిరుగుతుంది. క్లాస్ ఇనిపోనానా, నేను తెచ్చిస్తా పోనానా అంటే కూడా ఇవ్వు 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 అనేసి ఆడే నిలబడింది. సరే అని చెప్పేసి ఇద్దాంలే అని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట. బాగా హాట్గా ఉంటుంది లోపల చీజు, అందుకని కాసేపు ఉండని అని. చూడండి ఎంత బాగా వచ్చినాయో, సూపర్గా వచ్చింది కదా, షేప్ బాగా వస్తుంది. క్రిస్పీ అంటే క్రిస్పీగా ఉంటాయి, సూపర్గా శాండ్విచెస్ రెడీ అయిపోయినాయన్నమాట. ఇలా చేసుకోవచ్చు మనము ఇలాంటి థింగ్స్ తీసుకుంటే. ఒక అమెజాన్లో కూడా చూసాను నేను, ఉంది. కాసేపు 10 మినిట్స్ ఇలా పెట్టేసినామంటే చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత ఆ ప్లేట్స్ వచ్చి డిటాచ్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్తో, మరీ రఫ్గా ఉండేటువంటి మెటీరియల్ కాకుండా నేను చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలో. ఇలా మెయింటెనెన్స్ చేసుకుంటే మనకు చాలా ఇయర్స్ వస్తాయి. ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ప్లేట్స్ మొత్తం మీకు రివ్యూ ఇద్దామనేసి చూపిస్తున్నా. స్పాంజీ టైప్ ఉంటుంది కదా, అలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నాను. కొంచెము డిస్ట్రాప్ వేసేసుకొని దాంట్లో ఇలా అన్ని సైడ్లు ఆయిలు, అంటే బటర్ ఉంటుంది కదా, ఆ బటర్ అంతా నీట్గా పోవడానికి అని చెప్పేసి ఏది వాడినా కూడా. ఇవి ఎందుకంటే కోటెడ్ ప్లేట్స్ కదా, ఆ ఎనామిల్ పోయిందంటే మంచిగా ఉండవు అనమాట, బాగా రావు ఐటమ్స్ మనకు, అన్నీ మాడిపోతాయి. సో ఇలా స్పాంజీ క్లాత్తో మాత్రమే క్లీన్ చేసేసుకోవాలి. మనం రఫ్గా ఉండే మెటీరియల్స్ అస్సలు వాడకూడదు క్లీనింగ్కు. ఈ ప్లేట్స్కి మనం ఫ్రై పాన్స్ ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకోవాలి. బాగా రిన్స్ చేసేస్తే చుట్టుపక్కల మిడిల్లో బాగా ఉంటుంది కదా, అందుకని చేత్తో అలా అలా అంటేనే మధ్యలో ఉండేదంతా పోతుంది. అలా బాగా వాటర్తో రిన్స్ చేసేసుకొని మళ్ళీ వాడచ్చు అలా అన్నమాట క్లీనింగ్. ఇది ముందు డేది యాడ్ చేస్తున్నాను. పిల్లలకి వచ్చేసి మార్నింగే పెడియాష్యూర్ మిల్క్ ఇచ్చినాను, స్నానాలు చేసి వచ్చేసి తాగుతున్నారు. ఇంకా రెడీ అయిపోయేసి క్లాసుల్లో కూర్చునేస్తారు ఆన్లైన్ క్లాసుల్లో. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ తిన్నారు పిల్లలు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయేసి కూర్చున్నారు అనమాట. కూర్చున్నాక ఈమె టీమ్ లీడర్ అనమాట, ఎంఎస్ టీమ్స్లో ఆన్లైన్ క్లాసెస్ పోతున్నాయి. సో
ఇలా ఎప్పుడు అప్పుడప్పుడు నేను జానుని అబ్జర్వ్ చేసుకుంటాను ఏం జరిగిందని. ఇంకా శ్రీరామ్ అయితే ఆల్మోస్ట్ వాడే మెయింటైన్ చేసేసుకుంటాడు, అసలు మన పనే లేదు, అవసరమే లేదు. ఎప్పుడన్నా ఒక్కోసారి పిలుస్తాడనమాట, మా వాటర్ ఇస్తావా లేకపోతే సంథింగ్ ఆకలి నేను చేసి వాళ్ళతో మాట్లాడడం కానీ పిల్లలకు సంబంధించి చూసుకోవడం కానీ అలా చేస్తూ ఉంటాను. Mastar City is one of the world's most sustainable urban communities, business-free zone and residential neighborhood with shops, restaurants and public green spaces. In 2006, Abu Dhabi initiated the planning of Mastar City. The master plan of Mastar included major components such as optimization of solar energy through maximizing efficiency gains, providing minimal use of transportation, limiting the heights of buildings and constructions, providing quality of life in an efficient ecosystem and environmentally smart way. ఎవరికైనా శాండ్విచ్ మేకర్ మీద ఐడియా లేకుంటే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.